అన్నట్టు మీ ఊళ్ళే యాట మాంసం ఎంత రేటు ఉన్నదో అలా. ఇక పట్నంలోనే అయితే 800కు తక్కువ అయితే లేదు, ఊర్లో పొంటే 700, 750 అట్లా నడుతున్నట్టున్నది కదా. కానీ అలా హాఫ్ రేటుకే కిలో మటన్ ఆఫర్ పెట్టిర్రు అలా గాడ, సగం రేట్ అంటే 400 అన్నట్టు. ఇక చూసుకో మటన్ 400 అంటే ఆగుతారా? జాతర జన జాతర నడుతుంది మొత్తం. ఆగా చూసిర్రా ఎట్లాగా పడుతున్నారో జనాలు, లైన్ కట్టమంటే అస్సలే ఇంటలేరు. అరే కావాల్సినన్ని ఆటలకు వస్తున్నా భయ్, జర్ర ఆగురన్నా ఇస్తా గాని అని చెప్పినా ఇంటలేరు. అన్నా అన్నా నాకు నాకు అన్నా, నేను వచ్చిన ఫస్ట్, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అన్నా అని అటుకేలి ఇటుకేలి అన్నను ఆగం ఆగం పట్టిస్తున్నారు. మరి కిలో మటన్ 400 అంటే ఊకుంటారా? అర్ధ కిలో వచ్చే కాడ కిలో వస్తుందా? చికెన్ రేటుకే మటన్ వస్తుందన్నట్టు. మీదికెళ్ళి ఆదివారం పెత్తరామాసనాయే, ఏ ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి లైన్లు కట్టిరు మటన్ కోసం. మరి అంతటా 700 నడుతుంటే ఈ అన్నెందుకు సగం రేటుకే అమ్ముతుండు? అసలు ఆ కోసిన ఈ ఆటలు మంచియేనా? ఓ అన్న నీ పేరేంది, ఈ ఆడికి వెళ్ళి వచ్చినావు, అసలు ఈ మటన్ మంచిదా కాదా చెప్పే జరా. ఫ్రెష్గా అప్పటికప్పుడే అందరి ముంగట కోసి అమ్ముతుండట అన్న, పొద్దుగాల 6 గుట్టంగా వచ్చిన ఇప్పటిదాకా దొరకలేదట మటన్. మొత్తానికి ఈ డిస్కౌంట్ మటన్ ఆఫర్ ముచ్చట వైరస్ లెక్కనే వైరల్ అయ్యి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పబ్లిక్ ను కంట్రోల్ చేసేదాకా పోయింది అన్నట్టు ఈ దుఃఖం ఏడనో చెప్పరేంది. దబ్బున పోయి అందుకొస్తాం మేము కూడా అనుకుంటారేమో అందరూ. అందరికి కుదరదు, మన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూమిపేట ఎక్స్ రోడ్ కాడ పెట్టింది ఈ దుఃఖం. దగ్గర పంటోళ్ళు ఉంటే ఛాన్స్ ఉంటే చూడరు మరి. ఇంతకు ఆఫర్ ఒక్కనాడేనా, వారం వారమా, ప్రతిరోజా? అసలు ఈ బంపర్ ఆఫర్ ఎందుకు పెట్టింది దుక్నపాయన? పబ్లిసిటీ కోసమా? గిరాకిని దిప్పుకోనిక మాంసం మంచిదేనా కాదా? అసలు ఇవన్నీ యక్ష ప్రశ్నలకు జవాబులు మాత్రం దొరకలే. అడిగి తెలుసుకుందామంటే అన్న చాలా బిజీగా ఉండే నిన్నంతా. రేపటిల్లుండి ఏమన్నా ఎరుకైతే మళ్ళీ చెప్పుకుందాం తీ ముచ్చట.